స్తోత్రం. హోరేబు స్వరం అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు. ఈ సమయంలో దైవజనులు డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు మనకి వాక్యాన్ని అందిస్తారు. దేవు నామానికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. హోరేబు స్వరము అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వారం వెంబడి వారం క్రమం తప్పకుండా మా కార్యక్రమాలు వీక్షిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే జ్ఞాపకం చేసుకోండి, ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మీరు హోరేబు స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునని వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెనెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో హోరేబు స్వరము అనే కార్యక్రమాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కొద్ది మాటలను వివరించడానికినైనా వాళ్ళునైనా నాకు శక్తిని దయచేయండి, నన్ను మరుగుపరచండి. మీరు మాత్రమే మాట్లాడమని బతిమలాడుకుంటూ ఉన్నాం. ఎందరైతే ప్రభా టీవీ సెట్ల ద్వారా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారిలో మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. అయినా ఈ వాక్యాన్ని వినుచుండగా ప్రభా వారిలో గ్రహింపు దయచేసిన అయినా నీ వైపు తిరుగులాగునా మీరు సహాయం చేయమని బతిమలాడుకుంటూ ఉన్నాం. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. నాయనా, ఎంతవరకు అయితే నాయనా ఈ వాక్యాలు ప్రసారం అవుతూ ఉన్నాయో అక్కడ మీ ఆత్మకార్యాలను జరిగించండి. కేవలం మీరు మాత్రమే మహిమ పొందండి, నన్ను మరుగుపరచండి, మీరు మాత్రమే మాట్లాడండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం చదవబడిన వాక్య భాగాన్ని గమనించినట్లయితే నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన ఏమై ఉన్నాడో మోషేకి బయలుపరిచి అదేవిధంగా మిగతా వారందరికీ కూడా చెప్పమని మోషేని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇశ్రాయేలీలందరూ కూడా తెలుసుకోవాలి ఆయన ఎవరో, నిజమైన దేవుడు ఎవరో ఇశ్రాయేలీలందరూ కూడా తెలుసుకోవాలి. అందునిమిత్తం మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని మోషేకి ఒక నాయకత్వాన్ని ఇచ్చి, మోషేకి ఒక దర్శనాన్ని ఇచ్చి, మోషేకి తగిన ఏర్పాట్లన్నీ చేసి దేవుడు వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకే అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అని. ఈ వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే దేవుడు మానవ రూపంలో మనిషి గర్భాన జన్మించి మరి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన నీ నా పాపాల నిమిత్తం సిలువలో మరణించి ఆ ఘోరమైన సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యాడు. అటువంటి గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు మనం గమనించగలిగితే ఆయన ఏమై ఉన్నాడో, ఈ లోకానికి ఆయన ఏమై ఉన్నాడో, ఈ ప్రజలకు ఆయన ఏమై ఉన్నాడో ఆయన తెలియజేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పరిచర్యను సువార్తల్లో మనం గమనించగలిగితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తల్లో, కేవలము యోహాను సువార్తలో యోహాను భక్తుడు మాత్రమే ఆయన మనకు ఏమై ఉన్నాడో ఆయన వివరించటం జరిగింది. కాబట్టి యోహాను సువార్తలో దేవుడు ఏమై ఉన్నాడో చెప్పే కొన్ని మాటలను మనం ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారముని నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ.
కాబట్టి ఇక్కడ గమనించగలిగితే 35వ వచనంలో యోహాను భక్తుడు రాసిన విధానంలో మనం చూడగలిగితే యేసు ప్రభు అంటున్న మాటలు ఏంటంటే జీవాహారమును నేనే, దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదేవిధంగా ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనంలో మనం చూడగలిగితే జీవాహారముని నేనే అని మరొకసారి యేసు ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. 51వ వచనంలో ఆయన మరీ తేటగా అంటున్నాడు, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారముని నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అంతకు మునుపు వచనాల్లో మనం గమనించగలిగితే యేసు ప్రభువు మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మంది పురుషులకు పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి స్త్రీలు పిల్లలు కాకుండా అక్కడ కూడుకున్న పురుషులే, మరి ఆ వాటిని భుజించిన పురుషులే 5,000 మంది మనకు కనబడుతూ ఉన్నారు. ఆ 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు చాలా స్వల్పమైనవి, కానీ ఆ రోజున 5,000 మంది పురుషులకు ఆయన సమృద్ధిగా పంచిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. అవి పంచిపెట్టబడిగా మరి ఇంకా 12 గంపలు మిగిలినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మనం గమనించగలిగితే ఆ పోలికనే మనం చూడగలిగితే ఆయన కేవలము సమృద్ధిగా మనిషికి వడ్డించటానికి లేదా సమృద్ధిగా ఆహారం పెట్టడానికి మాత్రమే కాదు, ఆయన సమృద్ధి అయిన జీవాహారాన్ని ఇవ్వటానికి వచ్చాడు. మరి అక్కడ చదవగలిగితే ఆ జీవాహారాన్ని తిన్న వ్యక్తి అనగా ఆయన యుద్ధకు వచ్చిన వ్యక్తి ఏమాత్రం కూడా ఆకలి కొనడు అని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏమాత్రం కూడా దప్పిగొనరు అని యేసు ప్రభు చాలా స్పష్టంగా మనకి బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి ఇక్కడ చూడగలిగితే అక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి కడుపును ఆ రోజున నింపుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం, వారి ఆకలిని తీర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది శారీరక సంబంధమైన ఆకలి, శారీరక సంబంధమైన దాహము అని మనం అనుకుంటే ఆ రోజున ఏ విధంగా అయితే తీర్చబడ్డాయో అదే రీతిగా మన ఆత్మ సంబంధమైన ఆకలి, మన ఆత్మ సంబంధమైన దాహము లేదా దప్పిక ఖచ్చితంగా తీర్చబడతాయి అనటానికి ఆయన ఈ మాటను చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించగలిగితే ఈ రోజున మనం భోంచేస్తే ఖచ్చితంగా సాయంత్రానికి ఖచ్చితంగా ఆకలి అవుతుంది. మరి ఒకవేళ రాత్రి మనం భోంచేయకపోతే ఉదయానికి మరింత ఆకలి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దేవుడిచ్చే జీవాహారాన్ని మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎప్పటికీ కూడా మనకి ఆకలి అవ్వదు. ఈ విషయాలను వివరించడానికి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేని, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. హల్లెలూయ. ఎంత గొప్ప ఆదరణతో కూడిన మాటలండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఆహారం అనగా ఆయన శరీరాన్ని తీసుకున్న మనము ఎన్నడూ కూడా మనం ఆకలి కొనము, ఎల్లప్పుడూ కూడా జీవిస్తాము. నిత్య జీవము కలిగిన ఆహారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి అటువంటి నిత్య జీవపు ఆహారాన్ని, నిత్య జీవాన్ని ఇచ్చే ఆయన శరీరాన్ని మనము భుజించినప్పుడు ఖచ్చితంగా ఎన్నటెన్నటికీ కూడా మనము జీవించే ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను జీవాహారాన్ని అని. అలాగే 2వ విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి అదేవిధంగా 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరొకసారి ఆయన లోకానికి ఏమై ఉన్నాడో వివరిస్తూ ఉన్నాడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మరి గమనించగలిగితే 2 సందర్భాలలో కూడా ఆయన అనగా మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలోను 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా లోకానికి వెలుగును అని చెప్తూ ఉన్నాడు. అంటే కేవలము ఏ వీధిలో వెలిగేదో లేకపోతే ఏ గదికి మాత్రం సరిపోయే వెలుగునని ఆయన అంటలేదు, కానీ ఈ లోకం మొత్తానికి కూడా నేను వెలుగును అంటున్నాడు.
అనగా మనం గమనించగలిగితే అనేక సందర్భాలలో మనిషి చీకటిలో నడుస్తూ ఉన్నాడు. ఒక విధానము తెలియాలంటే, నడిచే మార్గము తెలియాలంటే ఖచ్చితంగా వెలుగు మనకి అవసరము. ఆ వెలుగు ఆయనే అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మనం గమనించగలిగితే సృష్టి ప్రారంభంలో ఆయన మొదటిగా చేసింది కూడా ఓ వెలుగునే. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వెలుగు కమ్మనగా వెలుగు కలిగను అన్న మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఎన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ వెలుగు ఆయనే. ఈ రోజున లోకమంతా మనకి కనబడుతున్న వెలుగు ఆయనే. ఆయన వెలుగులో మన పాపాలను మనం సరిచేసుకున్నప్పుడు, మన జీవితాలను మనం దిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన కొరకు జీవించే వారంగా ఉంటాము అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనం చూడగలిగితే అనేక సందర్భాలలో ఈ భౌతిక సంబంధమైన దీపాలు, ఈ భౌతిక సంబంధమైన వెలుతురునిచ్చే కాంతినిచ్చే దీపాలు, అవేవి కూడా మన జీవితాన్ని సరిదిద్దలేవు. కేవలము ఆయన వెలుగు, అనగా లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు గనక ఆ వెలుగు మాత్రమే మనకు ఉపయోగకరంగా ఉంటుంది అన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. చాలా స్పష్టంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మరి పాపంలో పట్టబడిన స్త్రీని అక్కడ ఉన్న వారందరూ కూడా, మత నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, చిన్నవారేమి పెద్దవారేమి, అందరూ కూడా ఆమెను మరి శిక్షించటానికి సిద్ధపడ్డారు. కాబట్టి యేసు ప్రభు ఆమెను ఎదుర్కొని అన్నమాట ఏంటంటే, మీలో ఎవరు పాపం చేయలేదో వారు మొదటి రాయి వేయమంటే అక్కడ ఒక్కరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారు. అంటే బహుశా ఇంతకాలం ఆవిడ చీకటిలో జీవించింది, ఆయన్ని ఎదుర్కొన్న తరువాత ఆవిడ వెలుగులో తన జీవితాన్ని కొనసాగించడానికి నిర్ణయించుకుంది. కాబట్టి లోకానికి ఎటువంటి వెలుగో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన జీవపు వెలుగులో మనం నడిచినప్పుడు మన యథార్థత ఏంటో బయలుపడుతుంది, మన నీతి ఏంటో బయలుపడుతుంది, దానికి అనుగుణంగా ఆయనకి ఇష్టులుగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే, నేను జీవాహారాన్ని అని. రెండవ మాట ఆయన చెప్పింది ఏంటంటే, నేను లోకానికి వెలుగు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అదేవిధంగా మరొక విషయాన్ని మీ ముందుంచడానికి నేను ప్రయత్నిస్తాను. అదేంటంటే, ఆయన గొర్రెల పోవు ద్వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇదే యోహాను సువార్త 10:7-8 మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఈ మాటలను మనం అర్థం చేసుకోవటానికి రెండు భౌతిక సంబంధమైన విషయాలకు ఒక అవగాహనకు రావాలి. ఆ రోజున మరి యెరూషలేము మందిరంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆ మందిరంలో క్రయ విక్రయాలు చేస్తూ దొరికిన సందర్భం కూడా మనకు ఒకటి కనబడుతూ ఉంది. వారు ఎందుకు అలాగా చేస్తూ ఉన్నారు, రోకలు మారుస్తూ ఉన్నారు, పావురాలను మరి వాటన్నిటిని ఎందుకు అమ్ముతూ ఉన్నారు మందిరంలో అంటే, ఆ మందిరం వెలుపల అనగా మందిరం బయట జరగాల్సిన పనులన్నీ కూడా మందిరంలో జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనం చూడగలిగితే ఆ సమయంలో కొంతమంది గొర్రెలను తీసుకొని వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ చుట్టుగా తీసుకొని వెళ్తే దూరం ఎక్కువవుతుంది, సమయం కూడా ఎక్కువవుతుందని వారు మందిరం గుండా తీసుకెళ్తూ ఉన్నారు. అదొక భౌతిక సంబంధమైన ఆచారం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే మనం పరలోకానికి వెళ్ళే మార్గము కూడా ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకని ఆయన చాలా స్పష్టంగా అంటున్నాడు, నేను గొర్రెల పోవు మార్గమును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కానీ ఇంకొక విషయం కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, నాకు ముందుగా వచ్చిన వారందరూ కూడా దొంగలు దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతకుముందు మతాచారంతో మరి అక్కడ శాస్త్రులు కావచ్చు, పరిశైలు కావచ్చు, వారు అనేక రకాలుగా ప్రజలను దోచుకుంటూ వచ్చారు, తప్పుదోవ పట్టిస్తూ వచ్చారు. మరి ప్రజలు విన్నప్పటికీ భయంతో విన్నారే కానీ మరి యేసు ప్రభు మాటలను మాత్రం వాళ్ళు ఎంతో ప్రేమగా స్వీకరించారు. కారణం ఏంటంటే, ఆయన మాత్రమే నిజమైన రక్షకుడు అని వారు గుర్తించగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఈ విషయం చెప్పాక అనేక సందర్భాలలో మరి నేనే ద్వారాన్ని, లేదా నేను గొర్రెల పోవు ద్వారాన్ని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మొదటగా చూసినట్లయితే, నేను
జీవాహారాన్ని అని యేసు ప్రభు అన్నాడు. రెండవదిగా, నేను లోకానికి వెలుగును అని ఆయన అన్నాడు. మూడవదిగా చూసినట్లయితే, నేను గొర్రెల పోవు మార్గాన్ని అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాలుగో విషయాన్ని కూడా మీ ముందుంచడానికి నేను ప్రయత్నిస్తాను. ఆయన ఏమంటున్నాడంటే, నేను మంచి కాపరిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెల మంచి కాపరిని అని 14వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేను కాపరిని అని ఆయన అంటలేదు, కానీ మంచి కాపరిని అంటూ ఉన్నాడు. ఈ గొర్రెలు కాపరిని ఖచ్చితంగా నమ్ముతాయి. కారణం ఏంటంటే, వాటిని నడిపించవలసింది కాపరే గనుక. మరి గమనించగలిగితే, ఏ పశువుల మందనైనా సరే సాధారణంగా ఆ పశువులను కాసేవారు మరి వెనక నుండి నడిపించాల్సి వస్తుంది లేదా తోలాల్సి వస్తుంది. కానీ గొర్రెలు మాత్రం అలా కాదు. మొదటగా కాపరి నడుస్తూ వెళ్తే గొర్రెలు ఆయన్ని వెంబడిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఇక్కడ స్పష్టంగా నేను మంచి కాపరిని అంటానికి గల కారణాలు ఏంటంటే, మరి ఆ రోజున ఇందాక మనం చెప్పుకున్న రీతిగా మరి శాస్త్రులు, పరిశీలు అనేక రకాలుగా ప్రజలను దోచుకుంటూ వచ్చారు, తప్పుదోవ పట్టిస్తూ వచ్చారు. వారికి వారే కాపరులుగా వారిని వారు భావించుకున్నారు, కానీ వారు మంచి కాపరులు కాదు. ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఇదే అధ్యాయంలో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే, గొర్రెలు నన్ను గుర్తిస్తాయి, నా స్వరాన్ని వింటాయి, నా మాట వింటాయి అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే దావీదుకు కూడా ఈ కాపరిలోని లక్షణాలను అర్థం చేసుకున్నాడు. దేవునితో తనకున్న అన్యోన్యమైన సంబంధాన్ని ఏ విధంగా పోల్చాడంటే, దేవుడు నాకు కాపరిలాగా ఉన్నాడు, నన్ను నడిపించడానికి, నాకు మార్గదర్శకత్వం వహించడానికి, నన్ను పెంచడానికి, నన్ను పోషించడానికి ఆయన కాపరిలాగా ఉన్నాడు అని ఆయన భావించాడు. అదేవిధంగా తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. అనేకమైన ఉన్నతమైన స్థానాల్లోకి దావీదు వెళ్ళటానికి అది కారణమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఆయన 23వ కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు దావీదు భక్తుడు, మొదటి చరణంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుణ్ణే ఆయన కాపరిగా భావించాడు. కాబట్టి ఇంకా దేవుడే కాపరిగా ఉంటే దావీదుకు కావలసిన ప్రతి విషయాన్ని కూడా ఆయన సమకూర్చగలడు. కాబట్టి అటువంటి అనుభవంలోనికి దావీదు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అదే కీర్తన 23వ కీర్తన 4వ చరణంలో దావీదు అంటున్న మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకరయు, నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మంచి కాపరి అంటే, ఒకవేళ నేను చీకట్లో వెళ్ళినా సరే ఏ అపాయము కూడా నాకు రాకుండా ఆయన కాపాడతాడు. కాబట్టి నేను ఇంకా భయపడను అసలు. కారణం ఏంటంటే, ఆయన తోడై ఉన్నాడు, ఆయన దుడ్డుకర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నేను తప్పుదోవ పడుతుంటే ఆ దుడ్డుకర్ర నన్ను ఆదరిస్తూ ఉంటుంది, నన్ను సరిచేస్తూ ఉంటుంది, నన్ను సరిదిద్దుతూ ఉంటుంది, కనుక నేను సరైన మార్గంలో వెళ్తాను. అదేవిధంగా ఆయన దండము ఒకవేళ నేను ఎక్కడైనా పడినప్పటికీ నన్ను లేవనెత్తుతూ ఉంటుంది, కనుక ఏమాత్రం కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ అపాయము కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఉన్నాడు. అటువంటి దేవునితో ఉన్నతమైన అనుభవంలోనికి మరి దావీదు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు మనం మొదటిగా మరి దేవుడు ఆయన జీవాహారమై ఉన్నాడని, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడని, మూడవదిగా ఆయన గొర్రెల పోవు ద్వారమని, నాలుగవదిగా ఆయన మంచి కాపరి అని మనం తెలుసుకున్నాం. మరొకసారి మరొక మాటను జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అదేంటంటే, ఐదవదిగా ఆయన పునరుద్ధానమును జీవమును అయి ఉన్నాడు. ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనించగలిగితే ఆయన అక్కడ అన్న మాట ఏంటంటే, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు చెప్పబడిన సందర్భాన్ని మనం గమనించగలిగితే, మరియా మార్తాల తమ్ముడు లేదా సహోదరుడు అయిన లాజరు చనిపోయినప్పుడు ఈ మాటలను ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్త అంటుంది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు ఏమాత్రం కూడా చనిపోయేవాడు కాదు, అనారోగ్యంగా ఉన్నప్పుడే నీ కబురంపించాము, కానీ నువ్వు తమ్ముడు చనిపోయిన తర్వాత వచ్చావు అని అంటూ ఉంది.
కానీ ఆయన అన్న మాట ఏంటంటే, ఏ మాత్రం కూడా మరి లాజర్ని బతికించడానికి నాకు ఏమాత్రం కూడా సందేహం లేదు, ఏమాత్రం అభ్యంతరం కూడా లేదు, కానీ వీరందరూ కూడా ఒకవేళ బతికుండగా అనారోగ్యంతో ఉండగా వస్తే ఒకవేళ బతికిస్తానేమో అని వీళ్ళందరూ కూడా నా గురించే సందేహపడుతున్నారు అని యేసు ప్రభు అక్కడ 35వ వచనంలో కన్నీళ్లు విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఆయన అన్నది ఏంటంటే, పునరుద్ధానాన్ని జీవమును నేనే, ఒకవేళ లాజరు మరణించి సమాధిలో ఉన్నప్పటికీ ఎన్ని రోజులు గడిచినప్పటికీ నేను రక్షించటానికి బతికించటానికి సమర్థుడును. కారణం ఏంటంటే, మరణించిన వారు ఖచ్చితంగా తిరిగి ఆయన రాకడలో ఎత్తబడతారు, శరీరులుగా ఆయనతో పాటు వెళ్తారు అన్నదానికి లాజరు బ్రతికించబడటం అనేది సూచనగా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఆయన అంటున్న మాట ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన మరణాన్ని గెలిచి సమాధిలో 3 రోజులు ఉండి పునరుద్ధానుడైన ఆరోహణమైన సందర్భం దేనికి సూచనగా ఉందంటే, ఇంతవరకు ఎవరు కూడా మరణాన్ని జయించి లేచిన వారు లేరు. ఆయనే విజయోత్సాహంతో మరణాన్ని జయించి లేచాడు. అదేవిధంగా మరి ఈయన చనిపోయి బ్రతుకుతానంటున్నాడు, ఇదంతా ఒట్టిదే అన్న వారికి అది ఒక పాఠంలాగా ఉండాలి, ఒక సూచనలాగా ఉండాలి అని నిరూపించడానికి ఆయన సమాధిని జయించి లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా పునరుద్ధానమైన వారు ఖచ్చితంగా తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళాలి, నేను వెళ్ళినట్టే మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను అన్నదానికి సూచనగా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పటికీ 40 రోజులు ఇక్కడ మహిమావతారంలో సంచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్న మాటలు ఏంటంటే, పునరుద్ధానమును జీవమును నేనే. 6వదిగా చూసినట్లయితే ఆయన అంటున్నాడు, మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నేనే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలనే మనం గమనించగలిగితే 3 విషయాలు ఆయన చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, నేనే మార్గాన్ని అని, నేనే సత్యాన్ని అని, నేనే జీవాన్ని అని చెప్తూ ఉన్నాడు. మార్గము, మనం ఏమీ తెలియని పరిస్థితుల్లో, ఏమి గమ్యము ఎరుగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన మనకి ఆలోచన చెప్పి ఆయనే మనకి ఒక మార్గం అవుతాడు అనటానికి ఇది ఒక సూచనగా మనకి కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా చేరుకోలేరు, ఆ మార్గమే యేసు ప్రభువు అని చెప్పటానికి కూడా ఇది ఒక సూచనగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆఖరిగా మరొక విషయాన్ని మనం జ్ఞాపనం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. అదేంటంటే, నిజమైన ద్రాక్షావళిని నేనే అని ఆయన అంటూ ఉన్నాడు. మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. 5వ వచనంలో కూడా మరొకసారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ద్రాక్షావళిని నేనే, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు, అనేకమైన చేదు ద్రాక్షావళులు ఉంటాయి కానీ నేను నిజమైన ద్రాక్షావళిని. కారణం ఏంటంటే, నేను మీకు ఒక మాదిరిగా ఉన్నాను, అందువలన మీరు మీలోని చేదును తీసుకువేసుకొని నా కోసం ఫలించే తీగలుగా మీరు ఉండాలి. కారణం ఏంటంటే, అందరినీ మరి సంరక్షించి పోషించేది నా తండ్రి, నా తండ్రి వ్యవసాయకుడు. అదేవిధంగా చూసినట్లయితే, ద్రాక్షావళిని నేను, 5వ వచనంలో అంటూ ఉన్నాడు, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడగలిగితే ఆయన యందు మనం నిలిచి ఉండగలిగితే, ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలిగితే, ఆయన ప్రార్థనా సహవాసంలో మనం ఉండగలిగితే మనం బహుగా ఫలించే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనప్పటికీ ఫలింపును మనం చూడలేకపోతున్నాము అంటే ఆయనలో నిలిచి ఉండటం లేదు అని చాలా స్పష్టంగా ఇక్కడ మనకి
అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన ఏమై ఉన్నాడో. మరి యోహాను భక్తుడు మన ముందు ఉంచడానికి యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ఈ మాటలను వ్రాయించాడు. మరి చూసినట్లయితే మొదటిగా యేసు ప్రబంధ మాట ఏంటంటే, నేనే జీవాహారాన్ని అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. మూడవదిగా చూసినట్లయితే, నేను గొర్రెల పోవు మార్గమును లేదా గొర్రెల పోవు ద్వారమును అని ఆయన మాట్లాడాడు. నాలుగవదిగా చూసినట్లయితే, నేను మంచి కాపరిని అని మాట్లాడుతూ ఉన్నాడు. ఐదవదిగా చూసినట్లయితే, పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఆరవదిగా చూసినట్లయితే, నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అన్నాడు. ఆఖరిగా ఏడవదిగా మనం చూసినట్లయితే, నేను నిజమైన ద్రాక్ష వల్లనే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆయనలోని ఈ లక్షణాలను మనం పుణికిపుచ్చుకొని మనము ఆయన దేవునిగా గుర్తించి ఆయనలో మనం నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగించగలడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరో అయినప్పటికీ నువ్వు ఎక్కడి నుంచి ఈ వాక్యాన్ని వింటున్నావో నాకైతే తెలియదు కానీ, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు కానీ, ఆయన కొన్ని ఆధారకరమైన మాటలు నీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. వీటిని గనక మనం గ్రహించగలిగితే ఖచ్చితంగా దేవుడు గొప్ప శాంతిని, సమాధానాన్ని, ఆదరణని మన జీవితాల్లో అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సరే దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మీకోసం నేను ప్రార్థిస్తాను. సకల ఆశీర్వాదంలో కారణభూతుడా, మీకు వందనాలయ. ఈ సమయంలో హోరేబు స్వరము అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారిలో మీ ఆత్మకార్యాలను జరిగించండి. గొప్ప దేవుడు తండ్రి, మీరు నేను ఉన్నవాడను అనువాడను అని మోషేకు బయలుపరచుకొని అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభా ఐగుప్తులో అన్యుల పట్ల నాయన మీ గొప్పతనాన్ని చాటించడానికి జరిగించారు. మీకు స్తోత్రాలు. నీ గొప్పతనాన్ని మేము గుర్తించి ప్రభా, మీరు మాత్రమే సర్వశక్తి గల దేవుడని, మీరు మాత్రమే సమర్థుడని మేము గుర్తిరిగి తండ్రి మా జీవితాల్లో కూడా మేము అద్భుత ఆశ్చర్య కార్యాలను చూడలాగున సహాయం చేయండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రభా వారిని దీవించండి, ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తుంది. యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ప్రభువుని ప్రకటించాలని ఆసక్తి కలిగి ఉంటే మమ్మల్ని సంప్రదించండి. కలిసి ప్రభు ప్రేమను చాటుదాం. సువార్తన గ్రామాలకు సువార్త తీసుకువెళ్దాం. అనేక ఆత్మల్ని దేవుని కోసం పట్టుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు, మీ సలహాలు సూచనలు మాకు అందించడం కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లను, అడ్రస్ను సంప్రదించగలరు. మా చిరునామా డాక్టర్ జాయ్ సాల్మన్ రాజు గారు, హోరేబ్ మినిస్ట్రీస్, నంబర్ 306 జయదుర్గా టవర్స్, కామయ్యతోపు, విజయవాడ. మా ఫోన్ నెంబర్లు 9290007340.